రాత్రి తన మొబైల్ చూసాను మున్నా గారు అని వారికి మెసేజెస్ ఫోన్ కాల్స్ హిందీ కాల్స్ అంతా నిజంరా దేవి వారితో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు డాడీతో కూడా చెప్పిందట డాడీ పర్మిషన్ ఇచ్చారట నాకు మున్నాకి కూడా వన్న విషయం డాడీకి చెప్పింది ఎవడో సికందర్ బాయ్ అని శివ అన్నాడు కదా అబద్ధం డాడీకి చెప్పింది దేవి మున్నాని ప్రొటెక్ట్ చేయమని కూడా అడుగుంటుంది సో డాడీయే వాణ్ణి కాపాడుతున్నాడు సికందర్ బాయ్ కాదు ఎవడో కాదు డాడీ అంతా చేస్తున్నారు అందుకే మావయ్య ఏం చేయకుండా చేతులు కట్టుకుని నా కబుర్లు చెప్తున్నారు నిజంగా చాలా కోపం వచ్చేస్తుందిరా ఆ మెసేజెస్ కాల్స్ చూసినప్పటి నుంచి తల పగిలిపోతుంది పెళ్లి క్యాన్సిల్ చేయాలనిపిస్తుంది ఇంకెప్పుడు వీళ్ళెవరి ముఖం చూడాలని లేదు I want to get out of here. చెప్పేస్తాను దేవిని పెళ్లి చేసుకోనని డైరెక్ట్ చెప్పేస్తాను దే కెన్ ఆల్ గో టు హెల్ ఆగరా ప్లీజ్ ఆగు తొందరపడకు ప్లీజ్ కామ్ డౌన్ ఒకసారి కామ్గా కూర్చొని ఆలోచిద్దాం ఏముందిరా ఆలోచించడానికి నథింగ్ నిన్నటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను ఇంకా చాలు డాడీ కూడా పర్మిషన్ ఇచ్చారంటే అందులో ఏ ప్రాబ్లం లేదనే కదా అర్థం అలాంటప్పుడు దేవి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుందన్న రీజన్కి నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఎవడికి రా నష్టం వాడిక నీకే కదా వాడు హ్యాపీగానే ఉంటాడు నువ్వు దేవిని పోగొట్టుకుంటే నష్టం నీకే కదరా అది వాడి వల్ల డెఫినెట్గా వాడు చాలా సంతోషిస్తాడు కాబట్టి నువ్వు పెళ్ళి ఆపకు జరగనివ్వు ఈ విషయం మనం తర్వాత హ్యాండిల్ చేద్దాం వాడి మీదే కదా నీ కోపం వాడి సంగతి తర్వాత చూద్దాం నువ్వు కూల్గా ఉండు ఈశ్వర్ అసలు ఈ విషయం ఎవ్వరితోనూ ఆఖరికి దేవితో కూడా మాట్లాడద్దు బీ కూల్ ఏంట్రా నేను ముంబై వెళ్తున్నాను కాశీ అంజీ మీరు బిజినెస్ చూసుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి రే అలీ నువ్వు 10th పూర్తి చేయి ఆ తర్వాత ఏం కావాలంటే చదువు నేను సపోర్ట్ చేస్తా దేవి మేడం గురించే పోతున్నావు కదన్నా రే